క్యారెక్టర్స్ చూడడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవలు చేశారు. ఈ రోజుకు ఆయన మదర్కి అంటే మా మదర్ కూడా అన్నట్టు మేము చాలా ఫీల్ అవుతున్నాం. తీవ్రంగా చాలా ఖండిస్తున్నాం. ఇలా అనకూడదు శ్రీరెడ్డి గారు. చాలా బాధపడుతుంది. ఏం చేయబోతున్నాం అనేది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది బాధపడుతున్నాం, ఏం చేయమంటారు అనేది తెలుస్తుంది. నమస్కారం. ఇప్పుడు మన భారతదేశంలో ఏమైతే జరుగుతుందో అన్నాయాల గురించి మాట్లాడకుండా అమాయకత్వంగా భారతదేశం గురించి కష్టపడే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మన ఇండియాకి చాలా చాలా అవసరం అని చెప్తున్నా. ఒక్కొక్క గొడవ, ఒక్కొక్క పంచాయతీ నెలలు తరబడి ప్రతి ఒక్క పెద్దలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అని మాత్రం అడగట్లేదు. సీరెడ్డికి అన్యాయం జరిగిందని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల గురించి ఆమె అన్ని చేసి పడుకోమని పడుకున్నప్పుడు ఎందుకు మరి పడుకున్నది? లగ్జరీ లైఫ్ల కోసం, లగ్జరీ కాలర్ కోసం, లగ్జరీ జీవితం గురించి ఇన్ని రోజులు పండుకొని ఈ రోజు వచ్చి ఎందుకు అడుగుతున్నది? ఈ రోజు అన్యాయం జరిగిందంటే మా ప్రపంచంలో ఎవరికి, తెలుగు వాడ వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందుకు ఎప్పటికీ ఉంటాం. కానీ సీరెడ్డికి అన్యాయం జరిగిందని మా అనడం మాత్రం చాలా తప్పు, ఉమ్మాటికి తప్పిది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఉమ్మాటకి ఎందుకు అన్యాయంగా మరి ఎందుకు చేస్తున్నారు? కత్తి మహేష్ 4 నెలలుగా కూర్చోబెట్టి 4 సంవత్సరాలుగా అతన్ని కూడా నడిపించేశారు. అతన్ని కూడా అతని మీదే ఫోకస్ చేసి పెట్టినారు. మరి ఎందుకోసం మా నెక్స్ట్ న్యాయం బతికేదారు, న్యాయం కోసం ఇంతవరకైనా పోరాడుతాం. భారతదేశం గురించి, మా జనసేన పార్టీ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, మా న్యాయం కోసం ఇంతవరకైనా పోరాడుతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా తన వ్యక్తిగతంగా ఎప్పుడు బయటికి రాదు. కానీ వాళ్ళ అందరినీ అలా పబ్లిక్లో అలా అంత మాట అనేస్తే పదే పదే మీడియా దాని గురించే డిస్కస్ చేస్తూ ఉంటే ఎంత ఉద్వేగానికి లోనవుతాడో. పొద్దున తన ట్వీట్లు చదివితే నాకు నిజంగా గుండె తరిపిపోయింది. నిద్ర లేవగానే నాకు నిజంగా చాలా బాధేసింది. ఇంతమంది ఉన్నారు ఇక్కడ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఏ ఛానల్లోకి వచ్చానో నేను ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్కి వస్తున్నా అని చెప్పాడు. ఇంతమంది అభిమానులు తన ట్వీట్ చూసి నిజంగా ఎంత బాధ మనసు చాలా బాధేసింది. వాళ్ళ అమ్మని అంటే మా అమ్మని అన్నట్టే అన్న ఫీలింగ్తో అందరూ ఇక్కడ నిజంగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. మీడియా కూడా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అది ఎప్పుడు కూడా ఆయన మీద అభిమానిస్తానండి. ఒక సాధారణ పౌరుడిగా, ఒక స్త్రీని సమాజంలో పబ్లిక్గా మీడియా ముందు అంత మాట అంటే మీడియా ఎలా ఊరుకుందో నాకైతే నిజంగా జర్నలిజం చదువుతున్నానంటే నాకు నిజంగా సిగ్గేస్తుందండి. ప్రెస్ మీట్లో ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి, మీరు పోలీస్ కేసులు అప్లై చేయండి, పోలీస్ చేయండి, వీఆర్ దే, నేను ఉన్నాను, నేను మీ అందరి తప్పున మీరు ఏ కేసు పెట్టినా, పోలీస్ కేసు పెట్టినా ఆయన పేరు, మీరు ఎవరు మీకు చేశారో, ఎవరు మీకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఐ విల్ టేక్ కేర్, నేను ఉంటాను మీ తరఫున, మీరు ఒక్కళ్ళు కాదు, మీ తరఫు నేను ఉన్నాను అని గట్టిగా చెప్పారు. తర్వాత ఫర్దర్గా కూడా ఈ కొంచెం ఈ మీడియాలో మీడియాలో విస్తృతంగా ఈ అనవి విషయాల్ని ఎక్కడ లిమిటేషన్ లేకుండా దాన్ని కేవలం విస్తృతంగా చేసి చిన్నదాన్ని పెద్ద ఇష్యూగా చేసి మొత్తం ఇండస్ట్రీకి పరిశ్రమని అవమానించే రీతిలో జరుగుతుంది. అది మీదట జరగకూడదని వాళ్ళందరినీ కోరుకుంటుంది. ఈ లీగల్గా ప్రొసీడింగ్స్